విద్యుత్ కొనుగోళ్ల విచారణపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. జుడిషియల్ విచారణను సభలో బీఆర్ఎస్ కోరిన సంగతి గుర్తు చేశారు. విచారణలో తమ జోక్యం ఉండబోదన్నారు. కమిషన్ అడిగిన సమాచారం ఇవ్వడానికి అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. సమాధానం ఇవ్వకుండా కమిషన్ చైర్మన్ను తప్పుకోవాలనడం సరికాదన్నారు భట్టి. బ్యాంకర్ల సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మంత్రి తుమ్మల. కొన్ని పెద్ద కంపెనీలు లక్షల కోట్ల రుణాలు తీసుకుని మళ్లీ కనిపించడం లేదన్నారు. బ్యాంకర్లు నిబంధనల ప్రకారమే వారికి లోన్లు ఇస్తే కోట్ల రూపాయలు ఎలా ఎగ్గొడుతున్నారని ప్రశ్నించారు. ఇది సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నగా చెప్పారు. పేదలు పెద్దలన్న తేడా లేకుండా అందరికీ ఒకే న్యాయం పాటించాలని బ్యాంకర్లను కోరారు. ఎన్డీఏ కూటమికి 400 సీట్లు వస్తాయన్న మోదీ 240 సీట్లకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు ఎంపీ మల్లు రవి. తెలంగాణలో బీజేపీతో బీఆర్ఎస్ కలవకపోతే 14 సీట్లు కాంగ్రెస్కు వచ్చేవన్నారు. అత్యస్తర మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం ఎక్కువ కాలం నిలవదన్నారు. నితీష్ చంద్రబాబు దయాదాక్షిణ్యాల మీదే ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని అన్నారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఒఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. హైదరాబాద్ సచివాలయంలో ఆర్ఎండ్బి అధికారులతో సమీక్షించారు మంత్రి కోమటిరెడ్డి. జాతీయ రహదారులపై చర్చించారు. ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు రోడ్ల నిర్మాణం తప్పనిసరన్నారు మంత్రి. ఓఆర్ఆర్తో హైదరాబాద్కు అనేక పెట్టుబడులు వచ్చాయన్నారు. ఓఆర్ఆర్ RRR మధ్య రేడియల్ రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల్లో జాప్యంపై అధికారుల్ని నిలదీశారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు మంత్రి పొన్నమ్మ. సీనియర్ నేత బిహెచ్ హనుమంతరావు కేక్ కట్ చేసి రాహుల్కు శుభాకాంక్షలు చెప్పారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోన్న రాహుల్కు వెంకటేశ్వరుడి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ పుట్టినరోజు సందర్భంగా ట్వీట్ చేశారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. దివంగత సీఎం వైఎస్ఆర్ రాహుల్ గాంధీతో తానున్న ఫోటోని షేర్ చేశారు. రాహుల్ నిస్వార్థ సేవా పని విధానం కోట్ల మందికి స్ఫూర్తినిస్తుందన్నారు. రానున్న రోజుల్లోనూ భారత్ గతిని మారుస్తారని ఆకాంక్షించారు షర్మిల. మెదక్ జిల్లాలో ఇద్దరు సీనియర్ మహిళా నేతల మధ్య ప్రోటోకాల్ మంటలు చెలరేగాయి. కొల్చారం బడిబాట ప్రారంభానికి ప్రజాప్రతినిధులను కాదని పార్టీ నేతలకు ఎలా అవకాశం ఇస్తారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మంత్రి సురేఖపై ఫైర్ అయ్యారు. రిబ్బన్ కట్ చేయకుండా మంత్రి నుంచి కత్తిర లాక్కున్నారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం కొనసాగింది. మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించారు. క్యాంపు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించిన పవన్ కి కూటమి నేతలు అభినందనలు తెలియజేశారు. ప్రత్యేక పూజల తర్వాత బాధ్యతలు స్వీకరించారు పవన్. తర్వాత వేదాల ఆశీర్వచనం అందించారు ఇంద్రకీలాద్రి వేద పండితులు. అనంతరం ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. గత 5 లాండ్ ఆర్డర్లో ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు ఏపీ హోంమంత్రి అనిత. ప్రత్యేక పూజలు చేసి మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాట్లాడారు ఆమె. రాష్ట్రంలో శాంతి భద్రతలను పటిష్టం చేస్తామని హామీ ఇచ్చారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తామని తేల్చి చెప్పారు. పాత బ్లడ్ ఉన్న కొందరు పోలీసులు పక్కకు తప్పుకోవాలని సూచించారు. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరుపుతామన్నారు అనిత. కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ లబ్ధి కోసం కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నాయన్నారు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ. ఇలాంటి పార్టీలపై కాంగ్రెస్ అలుపెరుగని పోరాటం చేస్తుందన్నారు. రామ మందిరం నిర్మించిన ఉత్తరప్రదేశ్లోనే ప్రజలు ఇండియా కూటమికి పట్టం కట్టారన్నారు. రాజ్యాంగ మార్పు, రిజర్వేషన్ల రద్దు వంటి అంశాలను బీజేపీ వెనక్కి తీసుకోవాలని కోరారు షబీర్. రాష్ట్రానికి చంద్రబాబు పెద్దన్న పాత్ర వహిస్తున్నారన్నారు ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి లంకా దినకర్. రిషికొండపై జగన్ విలాసవంతమైన భవనాలను కట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో అమరావతి నిర్వీర్యమైపోయిందన్నారు. పోలవరం ప్రాజెక్టును అటకెక్కించి రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించారని ఆరోపించారు దినకర్. ఎన్నికల్లో ఓడిన వారంతా ఈవీఎంలపై మాట్లాడుతున్నారని విమర్శించారు ఎంపీ ఉదయ్. కూటమికి ప్రజలు భారీ మెజార్టీ ఇవ్వడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. జనసేన అధికార భాగస్వామ్యంలోనే ఉంటుందని చెప్పారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతల సమన్వయంతో ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా అభివృద్ధి చెందడం ఖాయమన్నారు ఉదయ్. పెద్దాపురం నియోజకవర్గంలో పర్యటించారు ఎమ్మెల్యే చినరాజప్ప. అధికారులతో కలిసి శతాబ్ది పార్క్ను పరిశీలించారు. గత ప్రభుత్వం అభివృద్ధిని పట్టించుకోలేదని ఆరోపించారు. మరిడమ్మ జాతరలో పార్క్ను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు చినరాజప్ప. బ్రిటన్ స్పీకర్గా ఉండాలని తనకు పయ్యవుల కేశవ ఫోన్ చేశారన్నారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. తనకంటే ఆన్నం రామనారాయణ రెడ్డి సీనియర్గా ఉన్నాడని గుర్తు చేశానన్నారు. తనకు పదవుల కంటే నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యమన్నారు. రాజమండ్రి డ్రైనేజ్ సంస్థతో పాటు గోదావరి పరివాహక ప్రాంత సమస్యలపై దృష్టి పెడతానన్నారు గోరంట్ల. తనపై అన్యాయంగా కేసులు పెట్టారని కన్నీళ్లు పెట్టుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. వైసీపీ ప్రభుత్వం తనకు చాలా అన్యాయం చేసిందన్నారు. తమ కుటుంబాన్ని దొంగగా ముద్ర వేసి జైలుకు పంపించిందని ఆరోపించారు.
జేసీ ట్రావెల్స్ పై పెట్టిన తప్పుడు కేసులపై విచారణ జరపాలన్నారు. అధికారులే ఏపీని చెడగొట్టారన్నారు జేసీ. రవాణా శాఖ అధికారులంతా లంచగుండెలే అని ఆరోపించారు. వైసీపీ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అరాచకానికి పాల్పడ్డారని ఆరోపించారు ఎమ్మెల్యే ఎరపతినేని. ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. వారి అరాచకాల్ని ప్రజలు గుర్తించి అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం చేశారన్నారు. వైసీపీ హయాంలో 11 మంది టీడీపీ కార్యకర్తల్ని పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో మైనింగ్, గుట్కా, భూ కబ్జాలపై విచారణ జరుపుతామని చెప్పారు. రిషికొండ వివాదంపై మాజీ మంత్రి రోజా ట్వీట్ చేశారు. రిషికొండ నిర్మాణాలపై 2021లోనే కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలు ఇచ్చామన్నారు. పర్యాటక స్థలంలో భవనాలు నిర్మించడం తప్పేలా అవుతుందన్నారు. వర్షానికి లీకే అసెంబ్లీ, సచివాలయం కట్టిన వాళ్లు నాణ్యతతో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. అటు రోజాకు కౌంటర్ ఇచ్చారు టీడీపీ నేత బుద్ధా వెంకన్న. రిషికొండ సీఎం నివాసం ఉండడానికి అని చెప్పిన రోజా ఇప్పుడు పర్యాటకం కోసమే అని చెబుతున్నారని మండిపడ్డారు. ఓటమితో రోజాకు మతి చెడినట్లుందన్నారు. అసలు రోజాను విచారిస్తే నిజమేంటో బయటపడుతుందన్నారు. ప్రజల సొమ్ముతో సోకులు చేశారు కాబట్టి వారు బుద్ధి చెప్పారన్నారు బుద్ధ. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఇంటి దగ్గర హోంగార్డులు ధర్నాకు దిగారు. తమను ఉద్యోగాల్లోకి తీసుకోవాలంటూ నిరసన తెలిపారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిజికల్ ఫిట్నెస్ పేరుతోటి అనర్హులనడం సరికాదన్నారు. ఉద్యోగం లేక కుటుంబ పోషణ భారంగా మారిందని తమ గోడును ఆలకించాలని వేడుకున్నారు. గురుకులాలపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. గురుకులాలతో మానవ సంబంధాలు దెబ్బతింటాయడం బాధాకరమన్నారు. గురుకులాలతో బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందుతున్న విషయం మరిచారన్నారు. కేసీఆర్ కృషితో తెలంగాణ వ్యాప్తంగా వాటి సంఖ్య పెంచిన సంగతి గుర్తు చేశారు కొప్పుల. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు గడిచాయని ఇప్పటి వరకు పాఠ్య పుస్తకాలు అందించలేదన్నారు. ప్రజాపాలన అని ప్రచారం చేసుకోవడం కాదు, నాణ్యమైన విద్య అందించడంలో విఫలమవుతున్నారన్నారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీలు భర్తీ చేయాలని కోరారు హరీష్ రావు. కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్లో పర్యటిస్తున్నారు. మంత్రి హోదాలో తొలిసారి కరీంనగర్కు వచ్చిన బండికి అభిమానులు, బీజేపీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సెల్యూట్ కరీంనగర్ అంటూ కార్యకర్తలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు బండి. తనను ఎంపీగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. కార్యకర్తల కష్టంతోనే మంత్రి పదవి వరించిందన్నారు. తన పదవి, హోదా కార్యకర్తలకే అంకితమన్నారు సంజయ్. నంద్యాల జిల్లా యనకండలో సీతారామస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చెన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణోత్సవానికి మైహోమ్ అధినేత జూపల్లి రామేశ్వరరావు దంపతులు హాజరై పూజలు చేశారు. సాయంత్రం సీతారాముల వారి హనుమ వాహన సేవ, రేపు శ్రీరామ పట్టాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయి. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేతలపై వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు మాజీ వాలంటీర్లు. వారి కంప్లైంట్స్తో వైసీపీ కార్పొరేటర్లు నేతలపై కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికల ముందు తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఫిర్యాదు చేశారు మాజీ వాలంటీర్లు. నెల్లూరు సిటీ పరిధిలో కార్పొరేటర్ విజయలక్ష్మిపై ఫిర్యాదు చేశారు. ఒక నెల్లూరులోనే 200 మందికి పైగా వాలంటీర్లు ఫిర్యాదులు చేయడం విశేషం. వైసీపీ ప్రభుత్వం పరిచయం చేసిన వాలంటీర్లు రోడ్డెక్కారు. వైసీపీ నేతల మాటలు విని తాము రాజీనామా చేశామంటూ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాజీనామాలతో తమ జీవితాలు రోడ్డున పడ్డాయని ఆవేదన చెందారు. తమను రోడ్డు మీదకు తెచ్చిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నంద్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. డిఆర్ఓని కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ హయాంలో జర్నలిస్టులు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు మంత్రి పొంగులేటి. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే జర్నలిస్టులకు తగిన గౌరవం ఇచ్చినట్లు చెప్పారు. ఖమ్మంలో జరిగిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర మూడో సభలకు హాజరై మాట్లాడారు. కొత్త ప్రభుత్వంలో జర్నలిస్టులకు సముచిత స్థానం ఉంటుందన్నారు. త్వరలోనే జర్నలిస్ట్ సొసైటీలకు భూములు స్వాధీనం చేస్తామన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్పై అనంతపురం జిల్లా టీడీపీ మహిళా నేతలు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గతంలో కోడెల శివప్రసాద్ ఆత్మహత్యకు జగనే కారణమని ఆరోపించారు. మాజీ సీఎంతో పాటు సజ్జల విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు మహిళా అధికార ప్రతినిధి తేజస్విని. నెల్లూరు జిల్లాలో వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై సొంత పార్టీ నేతలు తిరుగుబావుట ఎగురవేస్తున్నారు. ఆదాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ రాష్ట్ర కార్యదర్శి రామిరెడ్డి. తమను బ్లాక్మెయిల్ చేసి కోటమిరెడ్డిపై దుష్ప్రచారం చేయించాడని ఆరోపించారు. ఆదాల కోసం పనిచేసి రోడ్డున పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆదాల పెద్ద మనిషి ముసుగులో ఉన్న పెద్ద మోసగాడంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు సిపిఐ నేత రామకృష్ణ. పోలవరంలో పర్యటించి ప్రాజెక్టు లోపాలపై మాట్లాడడం అభినందనీయమన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదే అన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఆర్ఎండ్ఆర్ ప్యాకేజీ అందించాలని కోరారు. పునరావాస పాకేజీ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి చేయాలని కోరారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత జగదీష్. టీడీపీ నుంచి వైసీపీకి వచ్చారనే తనపై కక్ష సాధిస్తున్నారన్నారు. ఆక్రమణల పేరుతో తన భవనాన్ని కూల్చడంపై ఆగ్రహించారు. భవనం కూల్చివేతపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తానన్నారు. తాను పార్టీ మారుతున్నానని వస్తోన్న ఆరోపణలు కొట్టిపారేశారు గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. కొందరు రాజకీయ ప్రయోజనాల కోసం తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనను కాంగ్రెస్ నేతలు కలిసింది నిజమేనని, అంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు ప్రచారం చేయడం సరికాదు అన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు ఆయన. మంచిర్యాల జిల్లాలో గాలివాన బీభత్సం చేసింది. చెన్నూరు మండలం అసనాథ్ గ్రామంలో ఈదురు గాలుల ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. రహదారి పక్కన ఉన్న విద్యుత్ స్తంభాలు నేల కొరిగి తీగలు తెగిపడ్డాయి. విద్యుత్ తీగలు తెగిపడంతో వెంటనే సరఫరా నిలిపివేసి రాకపోకల్ని నిలిపేశారు. జైపూరు మండలం పౌనూరులో పిడుగుపాటుకు 2 తాటి చెట్లు తగలబడ్డాయి. అద్దె చెల్లించాలంటూ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి ఎంపీడీఓ కార్యాలయానికి ఇంటి యజమాని తాళం వేశారు. 4 అద్దె అడిగినా ఇవ్వడం లేదని ఆగ్రహించారు. అధికారులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోకపోవడంతో తాళం వేసి నిరసన తెలిపాడు. 26 నెలలుగా పెండింగ్లో ఉన్న 117,000 అద్దె చెల్లించే వరకు తాళం తీయనంటూ తెగేసి చెప్పారు. బీహార్లో పర్యటించారు ప్రధాని మోదీ. నలంద యూనివర్సిటీలో కొత్త క్యాంపస్ ప్రారంభించి మాట్లాడారు. నలంద వర్సిటీ దేశానికి ఆత్మ వంటిది అన్నారు మోదీ. ఒకప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్న సంగతి గుర్తు చేశారు. ప్రపంచంలోనే ఓ ప్రముఖ విద్యా కేంద్రంగా నలంద మార్కును చెరపలేమన్నారు మోదీ. సినిమాలతో పాటు ఓటీటీలో కూడా వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్నారు మక్కల్ సెల్వన్, విజయ్ సేతుపతి. తాజాగా మహారాజా సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన సేతుపతి నెక్స్ట్ ఓటీటీ ప్రాజెక్ట్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విండ్ పేరుతో రూపొందుతున్న ఈ షోకి మణికందన్ దర్శకుడు. ఇటీవల మనమే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన శర్వానంద్ నెక్స్ట్ సినిమాని పట్టలకెక్కించారు. శర్వ 37 అనే వాకింగ్ టైటిల్తో రూపొందుతున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్. తాజాగా సినిమాలో ఆమె క్యారెక్టర్ని పరిచయం చేస్తూ ఒక పోస్టర్ని రివీల్ చేసింది చిత్ర యూనిట్. టైగర్ 3 సినిమాతోటి నిరాశపరిచిన బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నెక్స్ట్ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. సౌత్ డైరెక్టర్ మురగదాస్ కాంబినేషన్లో యాక్షన్ థ్రిల్లర్ జానర్లో సికిందర్ సినిమా చేస్తున్నారు. తాజాగా ఈ సెట్ నుంచి ఒక ఫోటోను షేర్ చేశారు భాయ్జాన్. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా వచ్చే ఏడాది ఈద్కు రిలీజ్ కానుంది. సక్సెస్ఫుల్ హీరో అనిపించుకోలేకపోయినా బిజినెస్ మ్యాన్గా మాత్రం 2 చేతుల సంపాదిస్తున్నారు బాలీవుడ్ స్టార్ వారసుడు అభిషేక్ బచ్చన్. తాజాగా రియల్ ఎస్టేట్ రంగంలో కడుగుపెట్టిన అభి ముంబైలోని కాస్లీ ఏరియాలో 6 అపార్ట్మెంట్లు కొన్నారు.